ఇక కొన్ని విషయాలు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మీకు ఒక బొమ్మ చూపిస్తా తర్వాత మాట్లాడుకుందాం ఒకసారి చూడండి పొలిటీషియన్స్ అండ్ డైపర్స్ మస్ట్ బీ చేంజ్డ్ ఆఫన్ అండ్ ఫర్ ది సేమ్ రీజన్ పొలిటీషియన్స్ అండ్ డైపర్స్ డైపర్స్ ఎందుకు వాడతారో తెలుసు కదా చిన్నపిల్లలకు లేడీసు చిన్నపిల్లలకు వాడే గురించి మనం మాట్లాడుకుంటే డైపర్స్ను కొన్ని గంటల పాటు ఉంచి తీసేయకపోతే ఆ ఆ పాటలో ఫంగస్ పెరిగి బ్యాక్టీరియా పెరిగి ఆర్గాన్స్ దెబ్బతిని ఏకంగా అంటే చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట సేమ్ పొలిటీషియన్స్ కూడా అంతే వీళ్ళేం మోతేవారులు కాదు వీళ్ళకు కొమ్ములు ఉండవు కిరీటాలు ఏం పెట్టలేము మనం వీలైనంత తొందరగా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల్లో కావచ్చు సీఎంనైనా ప్రధానమంత్రిని కూడా ఆఫ్గా మారుస్తూ ఉండాలి లేకపోతే ఏమైందంటే దేశానికి ఈ రాష్ట్రానికి వ్యవస్థలకు ఫంగస్ బ్యాక్టీరియా వచ్చి పడి మొత్తం దేశమే దివాలా తీసే పరిస్థితికి వస్తుంది అనమాట ఇది దేని ఉద్దేశం మార్క్ మార్క్ అనే ఒక గొప్ప పొలిటీషియన్ పొలిటికల్ సెఫాలజిస్ట్ రాసిన కొటేషన్ అనమాట పొలిటీషియన్స్ అండ్ డైపర్స్ మస్ట్ బీ చేంజ్డ్ ఆఫ్ ఎన్ అండ్ ఫర్ ది సేమ్ రీజన్ సిమిలర్గా అందుకే చెప్పేది ఎవరిని నెత్తికెత్తుకోవద్దు బానిసత్వం అన్నింటికి మించిన దుర్మార్గం ఈ బ్యాచ్ బ్యాచ్గాళ్ళు బత్తాయిలను ఇలా చూస్తే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది అరే ఎట్లంటో ఎత్తుకున్నారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఎవరికి భజన చేస్తున్నాం మనం ఎందుకు చేయాలి పొలిటీషన్ అనేటోడు మనం పెంచుకునే హచ్ కుక్క అని ముందు నుంచి ఎత్తనే ఉన్నాం రాజకీయాల గురించి ప్రజాస్వామ్య విలువల గురించి ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలిగిన మాట ఇది ఓకేనా హచ్ కుక్క అంటే డాగ్ లెక్క వీళ్ళని మనం పెట్టుకున్నాం మన సేవకుల అంతకు మించిన వాళ్ళకు ప్రాధాన్యత లేదు కాబట్టి దింపేసేయండి చించేసేయండి వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్రను రాజకీయ చరిత్రను చింపేసేయండి నచ్చకపోతే ఇప్పుడు ఎందుకు చెప్పినా మీకు అర్థమై ఉండాలి ఎక్కువ కాలం ఎవరన్నా భరిస్తే ఫంగస్ లాగా బ్యాక్టీరియా లాగా ఫామ్ అయిపోయి ఆర్గాన్స్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు తెలంగాణ కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉంది సో వీళ్ళ చీటి చించేస్తే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావు ఓకేనా అర్థమైంది అనుకుంటా